వీక్షకులకి నమస్కారం. లోగ్లోకి స్వాగతం. ఈ వ్లోగ్ వచ్చేటప్పటికి గరికి పార్టీ వారి గరుకు మాటల కోసం. మరి గరికి పార్టీ వారు చెప్పే ప్రవచనాల సందర్భంగా ఆయన మాటలు చాలా గరుగ్గా కటువుగా ఉంటూనే ఉంటాయి. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు, ఆయన మాటలు కటువుగా ఉన్నట్టుగానే ఉంటాయి. ఆయన్ని ఆ విధంగానే మరి తెలుగు ప్రజలందరూ కూడా ఆదరించారు. మరి అటువంటి గరికపాటి వారు మరి చిరంజీవి గారు పాల్గొన్న అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కొంచెం అగౌరవపూర్వకంగా ఆయన ప్రవర్తించినట్టుగా అనిపించింది. దాంతో ఒక్క ఉదుటిన మెగా సైన్యం అంతా కూడా వచ్చి ఆయన మీద పడింది. ఇది ఎంతవరకు తప్పు కరెక్టు అని చెప్తే 100% అది తప్పనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంత ఆలస్యంగా దీని గురించి వీడియో చేయడం వలన కలిసి వచ్చేది ఏమీ ఉండదు. ఎవరైనా ఒక నదీ ప్రవాహంలో కనుక కొట్టుకుని పోతూ ఉంటుంటే వారు ఒడ్డుకి దగ్గరగా వచ్చినప్పుడు మనం ఏదైనా తాడు విసిరినా, కర్ర విసిరినా, మరొకటి ఏది విసిరినా ఉపయోగం ఉంటుంది తప్ప వారు ఆ ప్రవాహంలో మజ్జిగ కొట్టుకుని పోతూ ఉన్నప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు. అలాగే ఇప్పుడు మనం ఆలస్యంగా చేస్తున్న ఈ బ్లాగ్ వలన పెద్దగా ఉపయోగం ఉండకపోయినా కూడా ఆ విషయం గురించి చెప్పాలి అనిపించింది. మరి గరికపాటి వారి విషయంలో మరి ఈ మెగా సైన్యం ఆ విధంగా ప్రవర్తించడం తప్ప అంటే తప్పే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పండితుడు, మరి శుద్ధమైన బ్రాహ్మణుడు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కొందరు చేసినట్టుగా ఆయన కూడా కొన్ని కట్టుబాట్ల విషయంలో కనుక సర్దుబాట్లు చేసుకుని ఉంటే అప్పుడు ఆ మాటను మనం వెనక్కి తీసుకోవాలి. మరి ఈ గరికపాటి వారు గరుకు మాటల్ని జనం అదే రకంగా ఆదరించడం అనేది గత కొద్ది కాలంగా జరుగుతోంది. ఇవి ఎలా ఉంటాయంటే మరి సహజంగానే సమాజంలో ఉండే తప్పుల్ని ఎత్తి చూపించడం జరుగుతుంది. మరి అయినప్పటికీ ప్రజలు ఈ ప్రవచనకర్తల మీద ఉండే గౌరవం కొద్దీ వాటిని అలా భరిస్తూ ఉంటారు. ఏమైతే ఏమైంది కానీ ఈ విషయంలో మరి మెగా సైన్యం అలాగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు అంటే విశ్వనాథ్ గారు, మరి గొప్ప డైరెక్టర్ దర్శకుడు ఆయన, మరి కే విశ్వనాథ్ ఆయన దగ్గరికి ఒకసారి చిరంజీవి గారు అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు ఏదో చెప్తాకి వెళ్ళినప్పుడు ఆయన కూడా చిరంజీవి గారిని అలాగా నిలబెట్టి ఏదో ఫోన్లో సంభాషణ చేస్తూ ఉన్నట్టు మనం చూసి ఉన్నాం. అది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. చిరంజీవి యొక్క విధానం ఏ రకంగా ఉంటుంది, అతను ఎంత క్రమశిక్షణని పెద్దవారి పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు అనేది మనకి అది ఒక మంచి ఉదాహరణ కింద ఉంటుంది. మరి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమంలో జరిగిన గరికపాటి వారి గరుకు మాటలు కూడా అదే విధంగా ఎవరు పెద్దగా పట్టించుకోకుండా ఉంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద చిరంజీవి గురించి, చిరంజీవి యొక్క మర్యాదపూర్వకమైన ప్రవర్తన గురించి ఒక మంచి ఎగ్జాంపుల్గా మిగిలిపోయి ఉండేది. కానీ ఈ లోపలే చాలా ఆవేశాలు అనేవి నెలకొనటం జరిగింది. అది కూడా మరి మంచి విజయం సాధించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఊపు ఉత్సాహం కూడా వాళ్ళ మీద తీవ్రమైన ప్రభావం చూపించి ఉంటుంది. మరి తర్కంగా ఆలోచిస్తే ఆయన పండితుడు, శుద్ధమైన బ్రాహ్మణుడు, అలాగే సమాజంలో 1%, 2%, 3% గట్టిగా పట్టు కలిగిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి విషయంలో ఆ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక సందేహంగా ఉంటుంది. మరి ఎంతో కొంత సంభాళించుకుని, నిమ్మలించుకుని మరి ప్రవర్తించి ఉంటే అది చాలా హుందాగా ఉండేది. ఇప్పటికైనా చిరంజీవి గారు అయితే దాన్ని పెద్దగా పట్టించుకోక్కర్లేదు అని చెప్పడం ద్వారా ఒకంత ఈ ఆవేశాలకి పులిస్టాపు పెట్టినట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ఈ లోపల కొద్దిపాటి మరి గొడవ అయితే జరిగిపోనే జరిగిపోయింది. అది నా ఉద్దేశం అయితే గరికపాటి వారి మాటల మీద అంతగా గరుకు, ఆయన మాటల్లో ఉన్న గరుకుదనం అంతా కరుకుదనంగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. మరి ఆ సందర్భంగానే ఇటువంటి విషయాల్లో ఎలా స్పందించాలి అనేది మనకి పూర్తిగా సందేహాస్పదంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా కూర్చుని ఉండటం బెస్ట్ అనేది ఒక రకమైన పాలసీ. మరి రకరకాల పాలసీలతో మనుషులు సమాజంలో బతుకుతూ ఉంటారు.
మరి ఎప్పుడు చెప్పుకున్నట్టే గ్లాసు సగం నిండితే సగమే నిండిందని ఏడుస్తూ ఒకడు, సగం నిండిపోయింది అమ్మాయ ఇంకొక సగమే ఉందని సంతోషపడతా ఇంకొకడు. అదంతా కూడా మనిషి యొక్క దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఈ విషయం అయితే మటుకి అలాయి బలాయిగా దాని అసలు మీనింగ్ ఏంటో కానీ మొత్తానికి వ్యవహారం అంతా ఇలాగా గందరగోళంగా మారిపోయింది. మరి ఈ విషయంలో గరికిపాటి వారు ముందు ముందు ఆయన ప్రవచనాల్లో దీని గురించిన విషయాల్ని మరి ఆయన ప్రవచనాల్లో కలిపేసి కలగాబొలగం చేసి ఆయన ప్రతిస్పందనగా అలాగే పెట్టుకుని పగతో రగిలిపోతూ ఉంటారా, మరింత గరుకు మాటల్ని దీనికి జత చేస్తూ ఉంటారా, ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారా, ఏం చేస్తారో తెలియదు. కానీ ఒక రకంగా ఆయన్ని తేనె తుట్టిని కదిపినట్టుగా కదిపినట్టు అవుతుంది. ఎందుకంటే పేరుకి పండితులే కానీ వీళ్ళు విశ్వామిత్రుడు దుశ మరి వీళ్ళలాగా చాలా కూపిష్టి ఒక విధానం రకమైన భావజాలం కలిగి ఉన్న వ్యక్తిత్వం కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి కోపంతో రగిలిపోతూ ఉండే తరగతికి చెందిన వ్యక్తులు. మరి వీళ్ళ తొక్క తొక్కితే తాచుపాములాగా లేచి ఏదో రకంగా కాటు వేయాలనే ఆలోచన కలిగి ఉన్నవాళ్ళు. మరి ఇదేంటంటే పండితులు కదా అంటే పండితులు అయినప్పటికీ రకరకాలైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉండనే ఉంటారు. ఏమైనా వాళ్ళ పట్ల సమాజంలో మటుకు చాలా గౌరవం ఉంటుంది కాబట్టి మనం కూడా అదే గౌరవ భావంతో మెసలుకుంటే చాలా బాగుండేది. ఈ విషయంలో చిరంజీవి గారు అక్కడ వెంటనే స్పాంటేనియస్గా సెకండ్లలో ఆయన రియాక్ట్ అయిన విధానం అత్యద్భుతంగా ఉంది. అటువంటి వారి విషయంలో అలాగే ప్రతిస్పందించాలి. అదంతా ఆయన పర్ఫెక్ట్గా చేసుకుంటా వెళ్ళిపోయినా కూడా మరి తదనంతర పరిణామాలు మాత్రం మరి సరైన గైడెన్సు విధానం లేక మరి అట్టొక్కరంగా తయారైనవి. అయితే ఇలాంటి చిన్ని చిన్ని లోపాలు చిన్న చిన్న తప్పులే మరి భారీ ఎత్తున నష్టాలుగా మారుతూ ఉంటాయి. మరి సమాజంలో మన విలువని రవంత రవంత తగ్గించుకుంటా వెళ్ళిపోతే అది చాలా పెద్ద స్థాయికి ఒకనాటికి చేరిపోతుంది అనేది నా ఉద్దేశం. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.